వరకు వైసీపీ నేతల రాసలీలలు ప్రైవేట్ వీడియోలు బయటపడి వాళ్ల పరువు మొత్తం అంతా బజారుకి వస్తే ఇప్పుడు అది కాస్త టీడీపీకి పాకింది సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను టీడీపీ హైకమాండ్ కూడా సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఎందుకు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి నేతలు దారి తప్పుతున్నారు అనేటువంటి అంశంపై డీటెయిల్ గా మాట్లాడదాం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో సార్ నమస్కారం సార్ సార్ మొన్నటి వరకు వైసీపీ నేతల వీడియోస్ మొత్తం అంతా కూడా అసలు నానా హంగామా సూచించాయి ప్రజల్లో ఏహ్యా భయాన్ని కలిగించాయి ఇది ఇంకా కళ్ళ ముందు చెరిపోకముందే ఈ రోజు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలము వీడియో బయటపడింది దాని పేద జడిచి ఆఖరికి టీడీపీ హైకమాండ్ సస్పెండ్ కూడా చేసింది ఎందుకు ప్రజలకు బాధ్యతగా దిక్సూచిగా ఉండాల్సిన నేతలు ఎందుకు ఇలా దారి తప్పుతున్నారు సార్ నేరాస్తులు అశ్లీల పనులు చేసేవాళ్ళు వీళ్ళలో ఈ పార్టీ ఆ పార్టీ ఉండదు ఇప్పుడు వైసీపీ రాసలీలలు టీడీపీ రాసలీలు ఉంటాయా రాసలీలు ఉంటాయి కానీ ఈ పార్టీ ఆ పార్టీ ఏంది ఏ పార్టీ వాడు చేసినా తప్పే అయితే వరుస పెట్టి వైసీపీ వాళ్ళు వచ్చాయి అంతకుముందు పార్లమెంట్ సభ్యుని నుంచి మొదలు పెట్టుకుని విజయసాయి రెడ్డి పైన ఆరోపణలు తర్వాత ఒక ఎమ్మెల్సీది బహిరంగంగానే కుటుంబ తగాదాలు రోడ్డు మీదకి రావడము ఇవన్నీ వచ్చాక తెలుగుదేశానికి ఒక అప్పర్ హ్యాండ్ వచ్చింది వైసీపీని ట్యాక్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు కూడా బయటపడ్డది అందువల్ల ఇలాంటి పనులు ఎవరు చేసినా దీన్ని రాజకీయ దృక్కోణ నుంచి చూసి పలానా పార్టీలోనే ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇంకో పార్టీలో ఉండరు అని సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఇదే సమస్య వస్తుంది సర్టిఫికేట్ ఈ వ్యక్తులు వ్యక్తులుగా చూడాలి పార్టీలు పార్టీలుగా చూడాలి ఒక వ్యక్తి తప్పు చేస్తే వ్యక్తి కామెంట్ చేస్తేనే పార్టీలు డిజైన్ చేసుకుంటున్నాయి కదా మా సంబంధం లేదు ఇది పార్టీ వైఖరికి కాదు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని వ్యక్తులు చేసే పనుల్ని రాజకీయ పార్టీలను బ్లేమ్ చేస్తే నిన్న దాకా వైసీపీని బ్లేమ్ చేస్తారు ఇప్పుడు వైసీపీ టీడీపీని బ్లేమ్ చేస్తాను కాదము రే కానీ ఇందులో వైసీపీ కాదు టీడీపీ కాదు అని ఇది ఆ వ్యక్తిని చూడాలి ఆ వ్యక్తి పైన శిక్ష వేయాలి మళ్ళా వాళ్ళు ఇలా గతంలో ఇలా అంటే టీడీపీ వాళ్ళు ట్రోలింగ్ చేశారు చూడండి ఒక వైసీపీ వాళ్ళు అన్ని బయటపడుతుంటే ఇలా వైసీపీ కాదు టీడీపీ కాదు అంటున్నాడు అని ఇప్పుడు ఏమనాలి మరి ఇప్పుడు ఓన్లీ టీడీపీని టార్గెట్ చేయగలమా ఇప్పుడు టీడీపీ పార్టీ చేయించింది ఆ పని ఇప్పుడు ఆ వ్యక్తి చేసిన పనికి పార్టీ మొత్తం మొత్తాన్ని కనాలి నేను మా వాళ్ళు తెలుగుదేశం పైన ఆరోపణలు వచ్చిన వైసీపీపై ఆరోపణలు వచ్చినా చెప్పేది ఒకటే ఇలాంటివి రాజకీయాల్లో వ్యక్తిగత ప్రవర్తన రాజకీయాల్లో వ్యక్తిగత విలువలు కూడా కీలకమైంది పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళ ప్రైవేట్ లైఫ్ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి మా ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే కలవదు కదా మీరు రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి నాయకులు ఎట్లుంటే ప్రజలు ఎలా ఉంటారు సో ఈ దుర్మార్గమైన సంస్కృతిని ఎవరమైనా ఖండించాలి అది వదిలేసి మా పార్టీ వాళ్ళంతా సొక్క బంగారం మీ పార్టీని ఇలాంటి వాళ్ళు ఉంటారంటే ఇట్లాంటివి బయటపడుతుంటాయి సో దోవడ శ్రీనివాస్ ఇష్యూ వచ్చినప్పుడు జగన్ ఏం చర్య తీసుకోలేదు టెక్కల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు మాత్రమే చేసి ఊరకుండిపోయారు కానీ టీడీపీ అధిష్టానం మాత్రం ఆ విధంగా ఉండలేదు టీడీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంని ని సస్పెండ్ చేసింది అంటే ఇప్పుడు టీడీపీ చేసినటువంటి ఈ పనితో ఒక వార్నింగ్ ఇచ్చినట్లే భవిష్యత్తులో ఇలాగైనా నేతలు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్ మంచిది తెలుగుదేశం పార్టీ వెంటనే సస్పెండ్ ఆ పార్టీ గౌరవాన్ని నిలబెడుతుంది సో ఆ వ్యక్తి చేసిన తప్పుతో డిస్కనెక్ట్ చేసుకుంటారు వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన కూడా పా రాజకీయ పార్టీలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా నిరూపించబడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే ఒక రాజకీయ పార్టీ అలాంటి వాళ్ళు ఉంటే పార్టీకే నష్టం కదా సార్ మీరు అన్నట్లుగా సార్ ఒకవేళ ఇలాంటి వీడియోలు మార్ఫింగ్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఒకవేళ ఇది మార్ఫింగ్ కాదు అని చెప్పి భవిష్యత్తులో ఎప్పుడైనా కనుక తేలితే టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది ఓకే అప్పుడు ఆ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే కరెక్టా లేకపోతే పార్టీ చేస్తే అన్ని ఒకవేళ అంటే నేను ఎట్లా సమాధానం చెప్పాలండి ఒకవేళ మార్ఫింగ్ అయితే ఒకవేళ అదైతే ఇదైతే అంటే ఎట్లా ఆన్సర్ ఉంటుందో చెప్పండి మార్ఫింగ్ చేస్తే ఖచ్చితంగా తప్పేది మార్ఫింగ్ చేసే అందుకే నేను ఏదైనా ఒక వ్యక్తి ఒక ఆరోపణ గురైతే దానిపైన విచారణ జరిపించి చర్యలు చేసుకోవాలి అనేది అదే అందుకే ఇంతకుముందు విచారణ జరిపించాలని అది నిజమాబద్ధమా తేల్చాలి ఇలా ఫోరెన్సిక్ సైన్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత అసాధ్యమేం కాదు కదా నీకు ఈజీగా ఆ ఒరిజినల్ వీడియోలా మార్ఫింగ్ వీడియోలా అంటే అన్ఫార్చునేట్లీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది లేకపోతే పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది పొలిటికల్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఎవరి ఎవరి వీడియోనైనా మార్ఫింగ్ చేయొచ్చు ఇవాళ ఆడియోను మార్చ ఆడియోను కూడా మార్చచ్చు వీడియోలు మార్చవచ్చు ఎంత నీచంగానైనా ఎవరినైనా చూపెట్టచ్చు ఆ రకమైనటువంటి టెక్నాలజీ ఇప్పటికీ వచ్చేసింది మనకు అన్ఫార్చునేట్లీ అందువల్ల ఎవరైనా ఒక రాజకీయ పార్టీ తమ వారిపైన ఆరోపణ వస్తే వెంటనే విచారణ జరిపించి విచారణలో నిజమని తేలితే తొలగి సస్పెండ్ చేయాల్సిందే బహుశా తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు విచారణ జరుపుంటారు వాళ్ళు నిజమని అంచనాకు వచ్చిన తర్వాతనే యాక్షన్ తీసుకొని ఉంటారు సో నిజమేటప్పుడు మాత్రం యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి అందువల్ల మార్ఫింగ్ చేసే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది ఇది అయింది కాలేదని చెప్పలేను కానీ అందుకని నేను నేను ఇక్కడ కూర్చొని డిసైడ్ చేయలేను రాజకీయాలు వీడియానా ఒరిజినల్ వీడియానా దానికి ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి నిర్ధారించాలి అది ఒరిజినల్ వీడియా నాకు కాదా అని అందువల్ల రాజకీయాల్లో ఏమవుతుందంటే పోటీ కూడా ఉంటుంది ఒక పార్టీ వాళ్ళది ఇంకో పార్టీ వాళ్ళు బయట పెడితే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని బయట పెడతాయి ఎవరికి ఒకరు బురద చల్లుకుంటే మొత్తం బురదతో బయటకు వస్తుంది మంచిదే కదా అది